కరీంనగర్లో టీఎస్ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన నిరవధిక సమ్మె నిర్వహిస్తామని ఆర్టీసీ యూనియన్ నాయకులు మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమవ్వాలని, కండక్టర్ డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, జీతభత్యాలు సవరణ చేయాలని, అన్ని కేటగిరీలో ఖాళీలను భర్తీ చేయాలని, ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వవలసిన రాయితీ బకాయిలు చెల్లించాలని, అదేవిధంగా ఆర్టీసీ సంరక్షణ, కార్మికుల హక్కుల సంరక్షణ, అద్దె బస్సుల రద్దు చేసి కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, డీజిల్పై పెరుగుతున్న భారాన్ని ప్రభుత్వమే భరించాలని, విద్యుత్ బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు చెప్పుల మల్లేశంకో, జేసీ కరీంనగర్ జోనల్ నాయకుగా మాట్లాడుతున్నాం. ఇదైతే 5వ తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా మా జేసీ పిలుపు మేరకు మొదటి పండుగ బంద్ నుండి బస్సు నుండి మేము ఆర్టీసీలో సమ్మె చేయడానికి సిద్ధపడి ఉన్నాం. ఇది మేము పబ్లిక్కు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రజా సంఘాలకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, స్టూడెంట్స్ కానీ, మేము చెప్తుంది మేము బతుకు పోరాటం కంటే ముందు ఆర్టీసీని కాపాడుకోవాలి అనేటువంటి పోరాటంతో ముందుకొచ్చినాం. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడాని కోసం ప్రయత్నం గవర్నమెంట్ చేస్తుంది అని, మరి ఆర్టీసీ ప్రైవేటైజం అయితే వికలాంగులకు కానీ, స్టూడెంట్స్కి కానీ, మన ఏదైతే రిటైర్ వాళ్ళకు కానీ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. మరి వాళ్ళ రాయితీలన్నీ కూడా ఆర్టీసీ భరిస్తుంది.